బాయ్స్, మన దేశానికి వచ్చిన 9 టీంలల్లా ఏ టీమ్ తోని ఫైనల్ పడితే డేంజరస్ అనుకున్నామో అదే టీమ్ తోని పడ్డది. వాళ్ళు ఫైనల్ కచ్చుడు ఇది 8వ సారి. 5 సార్లు వరల్డ్ కప్ గెలిచిల్లు. ఏహే, అప్పుడున్న ప్లేయర్లు వేరు, ఇప్పుడున్న ప్లేయర్లు వేరు కదన్నా. మళ్ళా మనం వీళ్ళని లీగ్ స్టేజ్ లో ఆల్రెడీ ఓడించినాం. అట్లా అనుకుంటారనే వాళ్ళ టీం గురించి మీకు చెప్తానా. సెమీఫైనల్స్ లో ఫైనల్స్ లో ఎట్లా ఆడాలనో ఆస్ట్రేలియాకు తెలిసినంత ఇంకా ఏ టీమ్ కి తెలియదు. ఫ్యాక్ట్ చెప్పాలంటే లీగ్ స్టేజ్ లో మనం ఆడిన అన్ని మ్యాచ్ లలో మనల్ని కొద్దిగానన్నా ఓడించడానికి దగ్గరకు వచ్చింది వీళ్ళే. అయితే ఏందన్నా, మన టీమ్ లో అందరు ఫామ్ లో ఉన్నారు, వాళ్ళ టీమ్ లో సగం మంది ఫామ్ లో లేరు. వాళ్ళ టీమ్ లో మనం ఫస్ట్ అవుట్ చేయాల్సిన ప్లేయర్ డేవిడ్ వార్నర్. ఇండియన్ కండిషన్స్ ఇండియన్ ప్లేయర్స్ కంటే ఎక్కువ తెలిసిన ప్లేయర్. వార్నర్ గనక సెంచరీ కొట్టిండంటే వారు వన్ సైడ్ అయిపోయినట్టే. టెన్షన్ పడకన్నా ఫస్ట్ ఓవర్ లోనే వార్నర్ అవుట్ చేసి పడేస్తా. నెక్స్ట్ పండి. ఇప్పటి వరకు ఏ టీం పెద్దగా పట్టించుకొని మనం కూడా పట్టించుకొని ప్లేయర్ స్టీవ్ స్మిత్. మీ అందరికి అతను ఒక టెస్ట్ ప్లేయర్ గానే తెలుసు, కానీ T20 లీగ్లలో కూడా ఈజీగా సెంచరీలు కొట్టిండు. మనం స్టీవ్ స్మిత్ ని కనుక తొందరగా అవుట్ చేయకపోతే స్టీవ్ స్మిత్ టెస్ట్ ఇన్నింగ్స్ ఆడినా మిగిలిన ప్లేయర్స్ అందరు T20 ఇన్నింగ్స్ ఆడి వాళ్ళ స్కోర్ ఎక్కడో ఉంటుంది. మిత్తును అవుట్ చేసే బాధ్యత నాది, నువ్వు టెన్షన్ పడకన్నా. ఇక నెక్స్ట్, వాళ్ళ టీంలోనే అందరికంటే డేంజరస్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్వెల్. నేను ఇప్పటి వరకు 3 డబుల్ సెంచరీలు కొట్టిన, అన్ని బ్యాటింగ్ ఫస్ట్ చేసేటప్పుడే. కానీ మనోడు 7 వికెట్లు పడ్డాక చేసింగ్ చేసేటప్పుడు 200 కొట్టి టీంని గెలిపించిండు, అది కూడా క్రామ్స్ ఉన్నప్పుడు. ఏమంటున్నా గిల్, క్రామ్స్ ఉన్నప్పుడు. ఏ అప్పుడంటే మనకి ఇంకా చాలా బ్యాటింగ్ ఉన్నది కాబట్టి నేను డగ్ అవుట్లకు రిటైర్డ్ అట్టయి వచ్చిన. అహ్మదాబాద్ లో కథ మొత్తం వేరే ఉంటది. నా ఫస్ట్ సెంచరీ వరల్డ్ కప్ లో లాస్ట్ మ్యాచ్ లో కొడతా, నాకు కావాల్సింది కూడా గదే. ఇక మనం బ్యాటింగ్ ఫస్ట్ చేసేటప్పుడు స్టార్క్ అత్తాడు. మిచెల్ స్టార్క్ ఎత్తాడు కదా అని మనం భయపడకుండా ఆడినాం అనుకో, దన్న వికెట్లు తిత్తాడు. వీ హ్యావ్ టు ఫేస్ హిమ్ ఫియర్లెస్లీ. ఏ వాళ్ళ దానిలో ఒక స్టార్కే ఉన్నాడు కదా అన్న బౌలర్, ఇంకెవాళ్ళు ఉన్నారు చెప్పు. మనం గనక వాళ్ళ బ్యాటింగ్ ని కంట్రోల్ చేస్తే మ్యాచ్ మనం గెలిచినట్టే. ఇక్కడనే మనం పప్పుల కాలెత్తాం. స్టార్క్ లైట్ తీసుకుంటే హెజల్వుడ్ వికెట్లు తిత్తాడు. సరే, వీళ్ళిద్దరు బౌలింగ్ లో వికెట్లు పడకుండా ఆడితే ఆడమ్ జాంపా అత్తాడు. హీఈస్ పార్ట్నర్షిప్ బ్రేకర్. ఎట్టి పరిస్థితులలో ఆడమ్ జాంపా బౌలింగ్ లో వికెట్లు పడకుండా ఆడాలి. వైఫ్ హియర్ వెన్ అయ్యర్ ఈస్ హియర్. జాంపా బౌలింగ్ లో గంప గుత్తగా సిక్స్లు కొడతా. ఫైనల్గా నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, మన టీం లాగానే ఆస్ట్రేలియా టీంలో కూడా ప్రతి ప్లేయర్ మ్యాచ్ విన్నరే. మనం ఇప్పటిదాకా ఆడిన 10 మ్యాచ్లు ఒక లెక్క, ఈ మ్యాచ్ ఒక లెక్క. ఎస్, కరెక్ట్ చెప్పినావు. వరుసగా 10 మ్యాచ్లు గెలిచి మీరత్తాళ్ళు, వరుసగా 8 మ్యాచ్లు గెలిచి మేమత్తానో. ఎక్కడైతే స్టార్ట్ అయినామో తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చినాం. ఎస్, ఈ వరల్డ్ కప్లో మన ఆట ఎక్కడైతే స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికే వచ్చినాం. ఆ మ్యాచ్లో ఏం జరిగిందో ఈ మ్యాచ్లో కూడా అదే రిపీట్ అవుతుంది. నేను కూడా గదే చెప్తానా, 2003లో ఏం జరిగిందో ఇప్పుడు కూడా గదే అవుతుంది. కమిన్స్, అప్పటి ఇండియా టీం వేరు, ఇప్పటి ఇండియా టీం వేరు. అప్పుడు సచిన్ అవుట్ అయిందంటే ఆట అయిపోయినట్టే. ఇప్పుడు మా టీంలో ఒక ప్లేయర్ అవుట్ అయిందంటే అంతకంటే డేంజర్ ప్లేయర్ క్రీజ్లకు వస్తాడని అర్థం. ఈ ఆస్ట్రేలియా అంత ఈజీగా అవుట్ అని ఒప్పుకోదన్న విషయం మర్చిపోకు హిట్ మ్యాన్. నువ్వు కూడా ఒక విషయం తెలుసుకో కమిన్స్, చాలా దూరం వచ్చినావు. ఇంత దూరం వచ్చినాక కప్పు గెలవకుండా ఇంటికి పోయే ప్రసక్తే లేదు. ఎంత కష్టమైనా మిమ్మల్ని ఓడిస్తాం, 3వ సారి ఇండియాని వరల్డ్ కప్ గెలిపిస్తాం. అండ్ లాస్ట్ కి ఇంకో విషయం చెప్తానా, హిట్ మ్యాన్ అత్తడు 40 50 కొట్టి అవుట్ అవుతాడని అనుకుంటారు కావచ్చు, ఈ మ్యాచ్ లా కథ మొత్తం వేరే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది పార్ట్ 1. ఆల్రెడీ మన మెయిన్ ఛానల్ అప్లోడ్ అయింది, లింక్ కింద డిస్క్రిప్షన్ ఉన్నది, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే పోయి చూడండి. ఇందులో మన ప్లేయర్స్ ఆస్ట్రేలియా ప్లేయర్స్ గురించి ఏమనుకుంటారన్నది ఉన్నది. ఆ వీడియోలో ఆస్ట్రేలియా ప్లేయర్స్ మన ప్లేయర్స్ గురించి ఏమనుకుంటారన్నది ఉంటుంది. ఇక ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే 100% మనమే గెలుతాం అనిపిస్తుంది. 100% మీకు రాసిస్తా, వన్ సైడ్ మ్యాచ్ అయితే కాదు. ఎందుకంటే ఆస్ట్రేలియా వాళ్ళు న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా లాగా అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోరు. లాస్ట్ వరకు వాళ్ళు ఖచ్చితంగా గెలవడానికి ట్రై చేస్తారు. వాళ్ళ బౌలర్లు బ్యాటింగ్ చేస్తారు, బ్యాట్స్మెన్లు బౌలింగ్ చేస్తారు, మొత్తం ఆగవాగం చేస్తారు. కానీ మన టీంలో మాత్రం ఖచ్చితంగా బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేస్తారు, బౌలర్స్ బౌలింగ్ చేస్తారు, అండ్ మనమే గెలుస్తామని నాకు అనిపిస్తుంది. ఈ వరల్డ్ కప్ స్టార్ట్ కాకముందుకే నేను మన వీడియోలో చెప్పిన, ఈ వరల్డ్ కప్ గెలిపించే పవర్ మన హిట్ మ్యాన్ కి కింగ్ కోహ్లీకి మాత్రమే ఉన్నదని. ఇప్పటివరకు వాళ్ళిద్దరు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేసిల్లు, అండ్ ఈ మ్యాచ్ లో కూడా వాళ్ళిద్దరే మళ్ళీ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు అనుకుంటానా. మీ ఒపీనియన్ అయింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అట్లనే ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.